వైసీపీ వీళ్ళు అండం ఏంటంటే ఆయన ఏదో సస్పెండ్ చేయాలంటారు, ఎమ్మెల్సీ నుంచి తీసేయాలంటారు, జగన్ స్పందించాలంటారు. ఇప్పుడు కుటుంబ కలహాలను మళ్ళీ రాజకీయ పరంగా మీరు అన్నట్లుగా ఉన్నది, ఇందులో ఏవో జరుగుతుంది ఇన్సైడ్. అంతే కదా, ఇప్పుడు ఆయన దీంట్లో ఉంది, నిజంగా సస్పెండ్ చేస్తారంటే చేయి. పార్టీలు కొన్ని సందర్భాల్లో ఇది మరీ మాకు ఎబ్బెట్టుగా తయారైంది, మాకు శిరోభారంగా ఉంది, డైవర్షన్ అయిపోతుందని వాళ్ళు వ్యవహరించవచ్చు. కానీ ఎప్పుడైతే ఇటువైపు నుంచి కొన్ని రాజకీయ శక్తులు కనిపిస్తున్నాయో అటువైపు వాళ్ళు చెయ్యరు కదా, ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. సో ఇదంతా కూడా చాలా దారి తప్పిన వ్యవహారం ఇది. అవును, దారి తప్పిన వ్యవహారం. ప్రజలకు దీంతో ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇందులో ఏ ఒక్కరు కూడా, అందరూ కూడా రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. అవును, అదే ఈచ్ క్యారెక్టర్, ఇందులో ఉన్న మూడు నాలుగు క్యారెక్టర్స్ కూడా ఒక ఇటు తిరిగినప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు, అటు తిరిగినప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు. మాకు అక్కర్లేదంటున్నారు, మళ్ళీ మమ్మల్ని తీసుకోవడం లేదంటున్నారు, నేను చూడమంటున్నారు, అక్కడే ఉంటున్నారు, మీరు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానమ్మా అంటున్నాడు తండ్రి కూడా, మళ్ళీ పిల్లల మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశం ఇక్కడ ఏ ఒక్కరికంటే ఎక్కువగా దువ్వాడ శ్రీనివాస్ దీన్ని ముగించడానికి ఒక స్టాండ్ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆయన పబ్లిక్ లైఫ్లో కూడా ఉన్నాడు కాబట్టి. వాళ్ళిద్దరు కూడా వైసీపీయే కదా, ఆ మాటకు వస్తే యాక్షన్ తీసుకోవాల్సి వస్తే వైసీపీ ముగ్గురు మీద కూడా తీసుకోవాలి, ముగ్గురు మీద కూడా తీసుకోవాలి కదా. పైగా వైసీపీ తీసుకుంటుందా లేదా అనేది టీడీపీకో మీకో నాకో రాజకీయంగా ఏ విధమైన బయటి వాళ్ళకి ఏం సంబంధం, బయటి వాళ్ళకి ఏం సంబంధం అంటే ఒక కుటుంబంలో ఈ కలహం రేగడము, అది బహిరంగ వివాదం కావటము, కొన్ని వికృతమైన లేదా బాధాకరమైన అవాంఛనీయమైన వినాల్సి రావటం. కానీ ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. ఆమె మాట్లాడేది చూస్తే అన్ని ఛానల్స్కి వెళ్ళి ఒక ఛానల్ ఆయన అయితే అదే మన పేరు చెప్పండి కానీ పాటలు పాడండి, ఎట్లయినా నాలుగు చరణాలన్నా పాడండి, రెండు మాటలనండి, ఆ డైలాగ్ చెప్పండి, ఏంటండి ఇది, ఎందుకోసం చేస్తున్నారండి ఇవన్నీ? మీడియా పాత్ర కూడా లేదు దీంట్లో. పార్టీల పాత్ర, కుటుంబాల పాత్ర, వ్యక్తుల పాత్ర పక్కన పెట్టి మీ మీ మా వైఖరి చెప్పండి, మీ బాధ చెప్పండి అని అడగడం వేరు, మీరు పాట పాడండి, స్టెప్పులు వేయండి. ఇప్పుడు ఎవరైనా కానీ స్టెప్పులు వేసే పరిస్థితి అండి ఇది. అవును, అదే అదే మాట వీళ్ళిద్దరిని అడగమనండి. అంటే మీడియా అనే మిగతా ముగ్గురు ఉన్నారు కదా, దేర్ ఆర్ త్రీ ఇన్ ది డిస్ప్యూట్, త్రీ సైడ్స్, వీళ్ళని అడగమనండి. అంటే మనుషుల యొక్క ఏమనాలి, వాళ్ళ చాపల్యాలనండి, లేకపోతే అపరిపక్వతనండి, లేకపోతే వాళ్ళున్న ఇబ్బందికరమైన పరిస్థితిని ఉపయోగించుకునే ధోరణి తప్ప, ఐ థింక్ మీడియా కూడా, సోషల్ మీడియా మీడియా కూడా ఈ లిమిట్స్, దీనికి ఉన్న లిమిట్స్ను గుర్తించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానాలు, పోలీసులు ఎంత తొందరగా దీంట్లో చర్య తీసుకుంటే అంత మంచిది.